ఎన్నికల బాండ్లు పార్టీ వైస్ గా వీళ్ళు పెట్టిరు కాబట్టి వీళ్ళు ఇష్యూ చేసిరు కాబట్టి నేను మీకు డేటా చూపెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. డేటా మీకు నేను చూపియాల్సి వస్తుంది పార్టీల వారిగా. ఇగో వీళ్ళు ఏదో పెద్దగా ఇట్లా చిన్నగా పెట్టినరు కానీ ఇది యాక్చువల్ డేటా కాదు. నీకు చూపిస్తే ఇప్పుడు చిత్రగుప్త దగ్గర అన్ని చిట్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. మేము డేటా లేని అసలు మాట్లాడం. పార్టీ వైజ్గా పెట్టినా నేను చెప్పినా కదా, భారతదేశానికి పనిచేస్తాం, జాతీయవాద రాజకీయానికి పనిచేస్తాం, జంగిలి జర్నలిజం మా ఇంటా వంట లేదని చెప్పిన. ఇగో చూడుర్రి ఇక్కడ అసలు ఈ ఎలక్ట్రాన్ బాల్స్ట నుంచి అతిపెద్ద లబ్ధి పొందిన పార్టీ ఏది అని అంటే దీది కానీ డాయన్ తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ పార్టీ 97.97% లబ్ధి పొందింది. తర్వాత ఎవరు పొందిర్రు అని అంటే సనాతన ధర్మాన్ని హేళన చేసి మాట్లాడే ఓడున్నాడు అని కొడుకు వాళ్ళ పార్టీ లబ్ధి పొందింది. పర్సంటేజ్ అక్కడ ఇచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నది 86.31%. తర్వాత బీజేడి జనతాదల్, భారతీయ జనతాదల్ లబ్ధి పొందింది 83.95% వాళ్ళు లబ్ధి పొందిరు ఎలక్ట్రల్ బాండ్స్తోని. బీఆర్ఎస్ ఓడు పెద్ద గ్రాఫ్ వేసి నమస్తే తెలంగాణలో రాసినంత మాత్రాన అబద్ధం నిజం కాదు. ఇది డేటా ఎవడెవడు లబ్ధి పొందిండో చూడుండ్రి. 97.49 ఆఫ్ ది ఫండ్స్ ఏదైతే టీఎంసీకి వచ్చినాయో అవి ఎలక్ట్రాల్ బాండ్స్ నుంచి వచ్చినాయి. 86.31% ఎక్కడికైతే వచ్చినాయో అవి డీఎంకేకి ఎలక్ట్రాన్ బాండ్స్ నుంచి వచ్చినాయి. 83% అంటే ఆల్మోస్ట్ 84% బీజేడీకి ఎలక్ట్రాన్ బాండ్స్ నుంచి వచ్చినాయి. ఆ తర్వాత ఉన్నది ఎవరో తెలుసా, అబద్ధాల కంటుడు, నోరిప్పితే అబద్ధాలు మాట్లాడేటోడు, శంషవేట్టి గీక్తే షటా కండలేనోడు, అధికారం పోతే బొక్కలిరిగిపోయినోడు, తెలంగాణ ప్రజల కాలాంతకం, కళ్ళు ముంతల, కార్జాల చింతల, కలవ కుంటల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం లబ్ధి పొందింది. ఎంతకు? 71.72% ఆఫ్ ది టోటల్ ఎలక్ట్రల్ బాండ్ అలా ఇన్కమ్లో టోటల్ ఎలక్ట్రల్ బాండ్స్ పర్సంటేజ్ ఎంత ఉంది అని అంటే టోటల్ ఇన్కమ్లా 71% లబ్ధి పొందింది. ఎవరు? బీఆర్ఎస్, బీజేపీ. వాళ్ళకు అనుకూలంగా గ్రాఫులు చూపిస్తారు. మళ్ళీ ఇదేం మాట్లాడతావు నమస్తే తెలంగాణ అని అడుగుతున్నా? డంకేపే చోట ఏ చౌరస్తాలో మాట్లాడదాం చెప్పు, కూర్చుందాం, డిస్కస్ చేద్దాం. క్షమాపణ చెప్పాల తెలంగాణ ప్రజలకు ముక్కు రాసి. నేను రెడీ ఉన్నా ముక్కు రాయనికి కింద నా డేటా తప్పైతే. సిగ్గులు శరాలు ఉండాలి జర్నలిజానికి, మాటలు మాట్లాడినీకే. పెద్ద పెద్దగా మాట్లాడతారు. బీజేపీ ఎంత లబ్ధి పొందిందో చూడరు ఫ్రెండ్స్, అది కూడా చెప్తున్నా 6th ర్యాంకింగ్లు ఉన్నది బీఆర్ఎస్. తర్వాత జగన్ ఆంధ్ర, జగన్ రెడ్డి వదులుతాడు, ఆయన ఉన్నాడు, ఆయన లబ్ధి పొందిండు టోటల్ ఇన్కమ్లా. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఉన్నది. సొక్కమైన సొంటి ఇమాందారికి దుకాన్ ఆప్ తక్కుందా? జాతీయ పార్టీలతో కాంపిటీషన్లు ఉన్నది. పర్సంటేజ్ చూడున్నాడు ఆప్ది ఆల్మోస్ట్ 53%. ట్రింగ్ ట్రింగ్ అని దొక్కుతాం మా గాలి, మా సైకిల్కి గాలి కొడితే చాలు అని అనుకుంటారు కదా టీడీపీ వాళ్ళు, వాళ్ళది కూడా ఉన్నది. కానీ వాళ్ళని మించిపోయింది ఫ్యాను జగను. సీలింగ్ మీద ఉంటుంది కదా, ఎవరికి కనబడదు. భూమి మీద ఉంటుంది కాబట్టి తొక్కుతారు కాబట్టి టీడీపీ బయటపడ్డది. కమలం బురదలలో లేస్తుంది కాబట్టి బీజేపీ పేరు మాట్లాడతారు. మళ్ళీ డీఎంకేది ఎందుకో మాట్లాడతలేరు. అమౌంట్ రాస్తారు, లబ్ధి పొందిన పర్సంటేజ్ మాట్లాడాలి కదా మీరు టోటల్ ఇన్కమ్లా. డేటా